ఎంత తెలివితేటలు ఉపయోగించిన గాలి వాళ్ళకి ఎదురుగా ఉండడం వలన, అది యెహోవా కలిగించిన తుఫాను అవటం వలన, ఆ తుఫాను యెహోవా మాట చొప్పున అక్కడ వచ్చుట వలన వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. దాన్ని దరికి తీసుకురావాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళ వల్ల కాలేదు అది. ఇక చివరిగా వాళ్ళకున్న ఆప్షన్ ఒకటే, ఇక వాళ్ళకు మిగిలిపోయిన అవకాశం ఒకటే, అదేమిటంటే ఈ ప్రవక్తకు యోనాను తీసుకెళ్లి సముద్రంలో వేయడమే, అదొక్కటే. కాబట్టి అతని కాళ్ళు చేతులు కట్టివేసి అందరూ మోకాళ్ళపై నుండి ఓ ప్రార్థన చేశారు, ఓ భూమి ఆకాశములకు దేవుడా, ఇదిగో నీ ప్రవక్తను నీ కుమారుణ్ణి మేము ఈ సముద్రంలో వేస్తున్నాం, అతని మాట చొప్పున దయచేసి మా పైన ఉగ్రత రాకుండా కాపాడు, అతని మాట చొప్పున మేము ఇది చేస్తున్నాము అని చెప్పి అతన్ని తీసుకొని అలా విసిరేస్తున్నారు. అంతలో ఆ సముద్రములో ఉన్న చేపలన్నీ కూడా ఏం పడతాయా ఏం పడతాయా అని ఎదురు చూస్తుండగా అదే టైంలో జానికి ఒకసారి ఒక ఆలోచన వచ్చింది. దేవుడు అతనికి ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఏంటి ఆ ప్రేరేపణ అంటే, ఈసారి పడేది నీదే, నువ్వు మాత్రమే దాన్ని మింగాలి, ఇంకా ఎవరు మింగొద్దు అనుడుతున్న జాని ఒక్కసారి అక్కడికి వచ్చేసాను. అక్కడికి ఆ పెద్ద మత్స్యం అక్కడికి వచ్చేసింది. ఆమేన్. ఏంట్రా ఇప్పటిదాకా రానన్నావు ఏంటిదంటే, ఇది మీ అందరిది కాదు నాది, దీనికోసమే నన్ను స్పెషల్ గా తయారు చేశాను, దీనికోసమే నేను ప్రత్యేకంగా ఉన్నాను, నేను వెళ్ళాలి ఇప్పుడు దాన్ని. అరే ఈసారి వీడికి దొరకని ఎదురు, మనమే తీసుకోవాలరా. హల్లెలూయా. వాళ్ళలా ప్రార్థన చేసి యోనాను కాళ్ళు చేతులు కట్టేసి విసిరేశారో లేదో, అన్ని మత్స్యాలు ఒక్కసారి వచ్చినప్పుడు ఇది మాత్రం ప్రత్యేకంగా దేవుడి చేత ఆజ్ఞాపించబడి ఉన్న ఈ మత్స్యం మాత్రం, హల్లెలూయా, ప్రత్యేకంగా దేవుడు దాని కొరికే తయారు చేసి పెట్టాడు ఆయన, ఆ పని కొరికే ఆ మత్స్యాన్ని పెట్టాడు ఆయన. హల్లెలూయా. దాని లోపల స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అవే దాని లోపల ప్రత్యేకమైన సౌకర్యాలు దేవుడు పెట్టున్నాడు అక్కడ. ఎందుకంటే దానికి ఒక పని ఉన్నది, ప్రవక్తను దాని గర్భంలో మోసుకొని అది వెళ్ళవలసిన ఒక పని ఉన్న దానికి. హల్లెలూయా. ఎప్పుడైతే అన్ని సిద్ధపడ్డాయో దేవుడు దీనికి ఎంత బలాన్ని శక్తిని ఇచ్చాడంటే, వీటిని అన్నింటినీ దాటుకుంటా వెళ్ళి ఠక్మని యోనాను మింగేసింది. యోనా వెళ్ళి మత్స కాపము కడుపులో పడిపోయాడు, ఆ తిమింగలం కడుపులో పడిపోయాడు, ప్రతి చేప కడుపులో. ఎటు చూసినా చీకటి యోనాకి, ఒళ్ళంతా ఆ నాచుతో నిండిపోయి ఉన్నది, ఆ సముద్రపు నాచుతో. ఎటు చూసినా చీకటిగానే ఉంది. స్పెషల్ అరేంజ్మెంట్ చేశాడు ఆక్సిజన్, దాని గర్భంలో ఆక్సిజన్ స్పెషల్ గా దేవుడు పెట్టున్నాడు. దేవుడికి మమకలను గాక. మూడు రోజులు ఒక మనిషి బ్రతకడానికి కావాల్సిన సౌకర్యాలని దాన్ని పెట్టున్నాడు అక్కడ. ఆమేన్. ఇప్పుడు యోనాని అక్కడికి తీసుకెళ్ళమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నినెవె పట్టణానికి తీసుకెళ్ళు. ఈ రోజు మన సైన్స్ అంటది సబ్మిరాన్ చూసావా, సముద్రం లోపట్ నుండి కూడా మేము వెళ్ళగలం. మా దేవుడు ఎప్పుడో సబ్మిరాన్ పెట్టాడు. ఇప్పుడు యోనా ఎలా ప్రయాణం చేస్తున్నాడో తెలుసా, దేవుడు పెట్టిన సబ్మెరైన్ లో నడుస్తున్నాడు ఇప్పుడు, జలాంతర్గామి. ఆమేన్. దేవుడు తయారు చేసిన జలాంతర్గామిలో ఇప్పుడు యోనా నినెవె పట్టణానికి బయలుదేరాడు. మరి యోనా రెండో అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను దేవుడి మందిరాన్ని ప్రతిష్ట చేస్తున్నప్పుడు, నీ ప్రజలు ప్రపంచంలో ఏ చోట ఉన్నా వారు ఆపత్కాలములలో బాధల్లో ఉన్నప్పుడు ఈ చోటు వైపు చూసి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన విరుము అని ఎప్పుడైతే సొలొమోను చేశాడో అప్పుడు దేవుడు అన్నాడు, నీ ప్రార్థన చొప్పున నేను అది నీకు ఇస్తున్నానన్నాడు. ఇప్పుడు యోనాది జ్ఞాపకం చేసుకొని యెరూషలేము వైపు తిరిగి ఆమేన్ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవుడు అతని ప్రార్థన వినడం ప్రారంభించాడు అక్కడ. మరి ఆ పెద్ద మత్స్యము ఇప్పుడు బయలుదేరింది. ఎందుకంటే అత్యవసరమైన వర్తమానాన్ని ఇప్పుడు జలాంతర్గామిని పంపిస్తున్నాడు ఆయన. నినెవె పట్టణానికి జలాంతర్గామిలో దేవుని జలాంతర్గామైన పెద్ద మత్స్యం కడుపులో ప్రవక్తను పెట్టి మరీ దేవుడు పంపిస్తున్నాడు అక్కడికి. ఇప్పుడు యోనా తీసుకుపోయేది అత్యవసర వర్తమాన ప్రజలకు. 40 రోజులే వాళ్ళకి మిగిలిపోయింది,
40 డేస్ 40 రోజుల తర్వాత దేవుని యొక్క అగ్ని గంధకములు ఆ పట్టణాన్ని సర్వనాశనం చేయబోతున్నది. అంతకాల వర్తమానాన్ని, చివరి కాల వర్తమానాన్ని, అత్యవసర వర్తమానాన్ని, ఎమర్జెన్సీ మెసేజ్ ని యోనాని ఇప్పుడు అందులో పెట్టి మరీ దేవుడు పంపుతున్నాడు ఆయన. 3 రోజుల ప్రయాణం, 3 డేస్ బయలుదేరాడు. 3 రోజులు వెళ్ళాడు యోనా. 3 రోజులు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. చాలా పిల్లారా, 3వ రోజుకి ఈ నినెవె పట్టణం గురించి చెప్తాను, వినండి. చరిత్రకారులు చెప్పిన ప్రకారంగా ఈ నినెవె పట్టణము సముద్రపు ఒడ్డున ఉంది. వీళ్ళకు ప్రధానమైన వృత్తి చేపలు పట్టడం, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. వీళ్ళు ఎక్కువగా చేపలను ఇతరమైన దేశాలకు, చేపలు దొరకని ప్రాంతాలకు వీళ్ళు పంపించడం వలన ఆ కాలంలో వీళ్ళు బాగా డబ్బు సంపాదించారు. అన్ని జనులైన వీళ్ళు చాలా రకాలైన దేవతలను ఆరాధిస్తారు. అందులో వాళ్ళ ప్రాముఖ్యమైన దేవత చేప. కారణం మనకు తెలుసు, వృత్తిని బట్టే దేవుడు ఉంటాడు. ఒక వ్యక్తి ఆటో కొన్నాడంటే ఆటోకి ఎందుకు పూజిస్తానంటే అది తనకు బోధనం పెడతాను కనుక. వృత్తిని బట్టి దేవుడు ఉంటాడు. వాళ్ళ వృత్తి చేపలు పట్టడం కనుక వాళ్ళ దేవుడు ఎవరంటే చేప. వాళ్ళ దేవుడు చేప, అందుకే వాళ్ళు చేపను పూజిస్తారు, చేపను వాళ్ళు ఆరాధిస్తారు, చేపను వాళ్ళు వాళ్ళ దేవతగా దేవుడిగా వాళ్ళు ఎప్పుడు నిత్యము పూజిస్తుంటారు. చేపకు సంబంధించిన అనేకమైన గుళ్ళు ఆ కాలంలో నినెవె పట్టణంలో ఉన్నారు. వాళ్ళ ప్రధానమైన దేవుడు ఎవరంటే చేప, ఎందుకంటే దాని పేరున వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ చేపలను బట్టి అనేక దేశాలకు పంపించడం వలన చాలా డబ్బు సంపాదిస్తున్నారు వాళ్ళు. మరి అంతేకాకుండా వాళ్ళకి రవాణా సౌకర్యం కూడా, ఎందుకంటే ఆ కాలంలో ఏరోప్లేన్లు, లేకపోతే బస్సులు, లేకపోతే లారీలు, ఇంకా దాని వంట ట్రైన్లు ఆ కాలంలో లేవు. వాళ్ళకు ప్రధానమైన ఆ ప్రయాణ సాధనం ఏంటిదంటే, వాళ్ళకు ముఖ్యంగా ఇతర దేశాలకు పంపించడానికి ప్రయాణ సాధనం ఏంటిదంటే ఓడలు. కాబట్టి వాళ్ళు సముద్ర ఒడ్డున ఉండడం వలన వాళ్ళకు ఓడ సౌకర్యం చాలా బాగున్నది. అంతేకాకుండా ఈ చేపలను వాళ్ళు ఎక్కువగా ఇతర దేశాలకు పంపించి చాలా డబ్బు సంపాదిస్తున్నారు. ఆ డబ్బు సంపాదించడం వలన బాగా ధనవంతులు అవుతా వలన విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. నన్ను అడిగితే 3 పూటల భోజనం ఎవరికి దొరకదు. ఈరోజు డబ్బు ఎక్కువైపోయింది, ఈరోజు ధనం ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ధనం ఎక్కువైపోతుందో మనిషికి కోరికలు ఎక్కువైపోతాయి, మనిషికి ఆశలు ఎక్కువైపోతాయి, మనిషి జీవితంలో ఆ వ్యక్తి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతాడు, కోరికలను తీర్చుకోవడానికి అలవాటు పడతాడు. ఈరోజు అందుకే ధనం ఎక్కువ అవటం వలననే ఈ లవదేక సంఘకాలంలో సంఘాలను ఏమంటానంటే, మేము ధనవంతులము, మేము ధనవృద్ధి చేసుకొని ఉన్నాము, మాకేమీ కొదవలేదు. చూడు మాకు షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, చూడు మాకు పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి, చూడు మాకు పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి, మాకు స్కూళ్ళు ఉన్నాయి, మాకు ఆసుపత్రులు ఉన్నాయి, అనాథాశ్రమ ఉన్నాయి, పెద్ద చర్చ్ బిల్డింగ్ ఉన్నాయి. దేవుడు మమ్మల్ని ఎంత దీవించారో చూడు. ప్రతి పట్టణంలో పెద్ద పెద్ద కూడలి దగ్గర మా స్థలాలు ఉన్నాయి, మాకు ఇది ఉన్నాయి, అది ఉన్నాయని విర్రవీగుతున్నాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు గుర్తివాడవు, నువ్వు దిగంబరువి, నువ్వు దౌర్భాగ్యులవు, నువ్వు దిక్కుమాలిన వాడవు, నువ్వు దరిద్రుడవని ఎరగక. ఈరోజు సంఘాలకు అవి తెలియదు. వాళ్ళ ఆత్మీయంగా ఎంత గుడ్డి వాళ్ళు, వాళ్ళ ఆత్మీయంగా ఎంత దిగంబరులో వాళ్ళకి అర్థం కావట్లా, వాళ్ళు ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళు ఏమని ఉంటున్నారంటే, దేవుడు నన్ను దీవించాడు, ఒకప్పుడు నేను సైకిల్ పైన సేవ చేస్తాను, ఇప్పుడు చూడు ఫోర్డ్ కార్లో తిరుగుతున్నా, చూడు నాకిప్పుడు విజయవాడలోనే ఎవరికి లేని పెద్ద వెహికల్ నాకుంది. ప్రభు నిజంగానే చెప్పాడు, నువ్వు దరిద్రుడు అని. నేను ధనవంతుడు అనరా, అది కూడా చెప్పాడు. నువ్వు ధనవంతుడు అని చెప్పుకుంటావు అని కూడా చెప్పాడు ఆయన, కానీ నువ్వు దరిద్రుడు అని ఇందులోనూ కూడా చెప్పాడు. హల్లెలూయా. జాగ్రత్తలు పిల్లారా, ఎప్పుడైతే ధనము పెరుగుతుందో అప్పుడు మనిషి మృగవాంఛలు పెరుగుతాయి, మృగం యొక్క కోరికలు పెరుగుతాయి. అందుకే సొలొమోను ప్రార్థన చేశాడు కీర్తనలో. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా నాకు ఎక్కువగా దయచే,
నువ్వు ఎక్కువగా ఇచ్చినట్లయితే యెహోవా ఎవడని నేను అనుకోను. ప్రభువా నువ్వు నాకు తక్కువగా కూడా ఇవ్వకు, తక్కువగా ఇచ్చినట్లయితే నేను దొంగతనం చేసి నీ నామాన్ని అవమానపరచుదునేమో. నాకెంత కావాలో అంతే ఇవ్వు. అదే దేవుడి దీవెన, అదే దేవుని ఆశీర్వాదం. మనకెంత కావాలి అంతే ఇచ్చే దేవుడు మన దేవుడు. మనకెంత అవసరమో అంతే ఇస్తాడు. యేసుప్రభు దగ్గరికి ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చారు, పన్ను వసూలు చేసేవాళ్ళు. నువ్వు పన్ను కట్టలేదు, నీ శిష్యుడు పేతురు కూడా కట్టలేదు, మీ ఇద్దరు కట్టాలన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, వెళ్ళు, నేను జగదు పునాది వేయబడక మునుపు ఒక చేప లోపట ఫిష్ బ్యాంక్, నాకు ఒక బ్యాంక్ ఉంది, అదే ఫిష్ బ్యాంక్, ఆ చేప లోపట నేను నాణం దాచిపెట్టాను, తీసుకురాపో అన్నాడు. అది మన ఇద్దరు సరిపోతుంది అన్నాడు. ప్రభువా బ్యాలెన్స్ ఎక్కువ లేదా? నా ఫిష్ బ్యాంక్ లో పన్ను కట్టేంతనే ఉన్నదిరా నా కుమారుడా, అంతే ఉంటుంది, తెచ్చుకోపో. నువ్వు వేయి ముందు వల్ల అందులో పడే మొదటి చేపలో దాని నోరులో నేను దాచిపెట్టాను, అది నా బ్యాంక్ బ్యాలెన్స్, అది దాని వెళ్ళి కట్టు నీ కోసం నా కోసం. ఎంత కావాలో అంతే ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎక్కువిచ్చాడా జాగ్రత్త, నీ ఫలం అయిపోయినట్టే గుర్తుంచుకో. ఎక్కువ వచ్చిందా అహంకారం పెరుగుతుంది, పొగరు పెరుగుతుంది. నా ఇంటిటోనే ఎవడు లేడు చెప్పాను కదా, రాత్రి చెంచడు మట్టివి నువ్వు. నా ఇంటిటోనే ఎవడు లేడు అన్నాడు చెంచడు మట్టివాడు. స్పూన్ఫుల్ ఆఫ్ డస్ట్, ఒక చెంచడు మట్టివైన నీవు నా ఇంటిటోనే ఎవడు లేడు అని అనుకుంటే అది నీ పిచ్చితనం, అది నీ వెర్రితనం, దానికి ఎవడు ఇచ్చేలేదు. దేవుడు ఎంత కావాలనో అంతే ఇస్తాడు. అదే అసలైన దీవెన, అదే అసలైన ఆశీర్వాదం. అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతుందో, పాపం అనేది అప్పుడు అది పెరుగుతుంది. డబ్బు అనేది ఎప్పుడు ఎక్కువ వస్తుందో అప్పుడు దేవుడు వాక్యం అంటే లెక్క లేకుండా పోతుంది. దేవుడు అంటే భయభక్తి లేకుండా ఉంటాయి, దేవుడు అంటే లోబలుగా ఉండదు. ఎందుకంటే వీళ్ళకి డబ్బు ఉన్నది. ఈరోజు పాస్టర్లు ఎలా కొంటున్నారో తెలుసా? చాలా మంది పాస్టర్లు 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఫుల్ బిజీ. ఏడు అంటే గృహ దర్శనాలు, ఓ సంచి పట్టుకొని బయలుదేరుతాడు. సిస్టర్ బాగున్నారా? సిస్టర్ చూసుకోవాలి టైం, ఆ డేట్ 5వ తారీఖు కరెక్ట్గా వచ్చాడు. ఈ సిస్టర్ కూడా ఏమలవాటు ఏంటంటే, వీడికి 100 రూపాయలు పడేస్తే వీడు తచ్చుకుంటే నా ఇంటికి వచ్చి ఎప్పుడంటే అప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. ఈరోజు చాలా మంది విశ్వాసులు అహంకారంతో డబ్బుతో పాసలను కొనేస్తున్నారు. కానీ కొందరు ఉన్నారు నిజంగా దేవుని కోసం సేవ చేసేవాళ్ళు. నీ ధనమొద్దు, నువ్వొద్దు, నీ జీవితం దేవుడికి ఇవ్వంటాడు. ప్రఖ్యాతి పేరుగాంచిన డిఎల్ మూడి గారు చాలా ప్రఖ్యాతి సేవకుడు. అలాంటి ఆ సేవకుడు ఒక రోజున ఒక సినీ తార వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, హాలీవుడ్ సినీ తార ఇంటికి సువార్త చెప్తామని. ఆమె కూడా ఆహ్వానించింది రమ్మనని. కూర్చొని సువార్త చెప్పాడు. ఆమె వాక్యం అంతా విన్నది, సువార్త అంతా విన్నది. ఆమె అన్నది, అయ్యా డిఎల్ ముడి గారు, నువ్వు చెప్పినంత వాస్తవం, నువ్వు చెప్పిన సువార్త కరెక్ట్, నేను కూడా ప్రభుని అంగీకరించి నేను కూడా జీవించాలి కరెక్టే. కానీ ఇప్పుడు నేను ఫేమస్ హీరోని, హీరోయిన్ని నేను ఇప్పుడే దేవునికి అర్పించుకోలేను. బహుశా నాకు ఒక 45-50 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు నేను తప్పకుండా నీ దగ్గరకు వచ్చి బాప్తిసం పొందుకుంటా. నాకు ఇప్పుడు ఏమంత వయసు మించిపోయింది, నేను 20 సంవత్సరాల యువతిని నేను, కాబట్టి ఇప్పుడే నేను మార్మల్స్ పొందాల్సిన అవసరం లేదు. అందుకోసమే ఓ 45-50కి వచ్చినాక తప్పకుండా వస్తాను నేను నీ దగ్గరికి అని చెప్పింది. చెప్పి మర్యాదగా ఓ టీ తెచ్చిస్తాను మీకు అని ఆమెనే వెళ్ళి స్వయంగా టీ తయారు చేసి తీసుకొచ్చి ఇచ్చింది. బ్రదర్ డిఎల్ మోడీ గారు ఆ టీ కప్పు తాగాడు, టీ సగం తాగి ఆ టీ కప్పును అది ఆమెకి ఇచ్చాడు. ఇచ్చన్నాడు, తాగు అన్నాడు. ఆమెకి ఎంత కోపం వచ్చేసిందంటే, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు ఎంగిలి చేసి సగము వదిలిపెట్టిన ఆ టీని నేను తాగాల, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు?
అని ఆయన పైన ఒక్కసారే కోపగించుకొని మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పుడు ఆయన అంటున్నాడు, సిస్టర్ కమ్ డౌన్, తక్కువ కొంచెం శాంతించు కూర్చో. నేను సగము కప్పు టీ తాగి ఎంగిల్ చేసిన టీ తాగి నేను ఇస్తేనే నువ్వు తీసుకోలేదే, సాతానుడు ఎంగిల్ చేసిన నీ జీవితాన్ని యేసు తీసుకుంటాడు అనుకుంటాడా వాడు? అప్పుడు నువ్వు 45-50 సంవత్సరాలకు వచ్చి ప్రభువా నడిచిన ఆయన తీసుకోడు. మారితే ఇప్పుడు మారు, లేకపోతే చచ్చిపోతావు. సువార్త అయిపోయింది వెళ్ళిపోయాడు ఆయన. చాలా మంది ఏమనుకుంటుంటారంటే డబ్బుతో ఏమైనా చేయవచ్చు, డబ్బుతో ఎన్నైనా చేయవచ్చు, డబ్బుతో ఏదైనా చేయవచ్చు. కొందరు అనుకుంటారు చర్చిలో ఆ తలుపు జయిస్తే ఇక దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్తాడు. ప్రభు ఏమంటాడు తెలుసా, తలుపు లాక్కొని పో ఇంటికి అంటాడు. అంతేగాని పరలోకం మాత్రం తీసుకెళ్ళాడు. చర్చిలో ఫ్యాన్ కొనిస్తే ఓ ఇక దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్తాడు అని అనుకుంటాడు. ప్రభు ఏమంటాడు తెలుసా, ఫ్యాన్ కూడా తీసుకొని ఇంటికి పో, కానీ నిన్ను మాత్రమే పరలోకం తీసుకెళ్ళాడు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళే మార్గము డబ్బుతో లేదు ప్రియులారా, అది నీ రక్షణై ఉన్నది. ఎప్పుడైతే ధనము పెరుగుతుందో మనిషి లోపల విలాసవంతమైన జీవితాలు పెరుగుతాయి. సొలొమోన్ చేసిన ప్రార్థన నేను ఎప్పుడు చేస్తా, నమ్మండి నా మాట, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తుంటా అదే ప్రార్థన, ప్రభువా నాకు ఎక్కువ వద్దు, నాకు తక్కువ వద్దు, ఎంత కావాలో అంతే ఇవ్వు. అదే నిజమైన ప్రార్థన. యేసు కూడా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని అన్నాడే, కానీ రేపటిది ఎల్లుండి అవలెల్లుండి అన్ని దాచిపెట్టి ప్రభువాన్ని పరలోక ప్రార్థన. ఏ రోజు కావలసిన ఆహారము ఆ రోజు ఇవ్వమని దేవుడికి ప్రార్థన చేశారు. హల్లెలూయా. మీరు గమనించండి, కాకులతో రొట్టె మాంసాన్ని పంపిస్తున్నప్పుడు ఏ పూటకు కావలసిన రొట్టె మాంసము ఆ పూటకే దేవుడు ఏలియా దగ్గర పంపించారు. పొద్దున పంపించిన దేవుడు సాయంత్రం పంపుతాడు, సాయంత్రం పంపించిన దేవుడు పొద్దున పంపుతాడు, పొద్దున పంపించిన దేవుడు మళ్ళా సాయంత్రం పంపుతాడు, సాయంత్రం పంపించిన దేవుడు మళ్ళా పొద్దున పంపుతాడు. జాగ్రత్త వినండి పాస్టర్లు విశ్వాసులు, రెండు పూటలే పోదాం, పొద్దున సాయంత్రం భోజనాలు రెండు పూటలే, మూడు నాలుగు పూటలు కాదు, ఐదారు పూటలు కాదు, పొద్దున సాయంత్రమే. హల్లెలూయా. జాగ్రత్త రండి ప్రియులారా, పొద్దున సాయంత్రం నిన్న ఇచ్చిన దేవుడు ఈ రోజు ఇస్తాడు మనకు, ఈ రోజు ఇచ్చిన దేవుడు రేపు ఇస్తాడు మనకు. రేపటి దినములు గురించి మనం చింతపడాల్సిన అవసరత లేదు, మనము రేపటి దినము గురించి చింతించాల్సిన అవసరత లేదని యేసు చెప్పాడు. ఎందుకంటే ఏ దినమునకు కీడు ఆ దినమునకు చాలును అన్నాడు ఆయన. మన భవిష్యత్తు ఏందో మనకు తెలియదు, కానీ మన భవిష్యత్తును కలుగున క్రీస్తు మనకు తెలుసు. ఆయన మన భవిష్యత్తును కలుగున్నాడు, ఆయన ఆయనను మనం ఎరిగి ఉన్నాము, అది చాలు మనకు. హల్లెలూయా.